నమస్కారం ఇరవై ఎనిమిదో తారీఖు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కందుకూరు రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకి దుర్మార్గాలని ప్రశ్నించి ప్రజలకి నేను ఉన్నాను మీ అందరికీ కూడా చేదోడు వాదుడుగా ఉంటానని చెప్పడానికి కందుకూరు నియోజకవర్గం రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రావడం కోసం రాకోసం కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కేడర్ అందరూ కూడా వెయ్యి కలతో ఎదురు చూస్తా భారీ ఎత్తున జన సమీకరణ జరగడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఈ ఉన్న దుర్మార్గ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వ పరిపాలనలో ఏ విధంగా ఉందో పేద ప్రజలు ఏ విధంగా కష్టాలు పడతా ఉన్నారో దాన్ని చెప్పడానికి వస్తే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్కి 9 రోజులు 8 రోజుల తర్వాత మమ్మల్ని ఈరోజు పట్ట పొగులు మాకు మేము ఎక్కడో అక్కడ హైదరాబాద్లో ఉంటే మాకు తెలియకుండా ఏదో మేము ఒక దొంగల్లాగా చిత్రీకరించి అక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసి దారిపోనాక కనీసం మాకు ఫోన్లు కూడా లేకుండా చేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి అసలు మాకు ఎవరో కూడా తెలియదు మఫ్టీలో వచ్చేసి మనం మమ్మల్ని రౌండప్ చేసేస్తే మేము సరే అని చెప్పి కామ్గా కూర్చున్నాం. అసలు ఎవరనేది కూడా మాకు అర్థం కాలేదు. ఒక 10 నిమిషాలు మేమే షాక్ గురయ్యాం. అసలు ఎవరు వచ్చారు ఎందుకు వచ్చారు అనేది కూడా తర్వాత గుడ్లూరు సీఐ గారు రావడం జరిగింది. అప్పుడు మేము మన కందుకూరు పోలీసు వాళ్ళు వచ్చారు ఇక్కడికి అనేది మేము గమనించాం. అంటే మేమేమి మీ జగన్మోహన్ రెడ్డి లాగా మేమేమి దోసుకోలేదు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. లక్షల కోట్లు దోసుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మమ్మల్ని మేమేమి చేయకుండా మేము మా అధినాయకుడు వస్తే స్వాగతం పలికాం. మేము ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు ప్రేరేపితం చేయలేదు. మేమేమీ చేయలేదు. మేము పద్ధతిగానే చేసాం. మా నాయకుడికి స్వాగతం పలికి మేము చేసిన తప్పేమీ లేదు. ఈరోజు నువ్వేదో తాటాకు చప్పుళ్ళ కోసం నీ తాటాకు చప్పులకి ఎవడు భయపడేవాడు లేడు. మేము స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీకి సేవ చేయడానికే కందుకూరు నియోజకవర్గానికి వచ్చాం. నువ్వేదో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలంటే ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా కూడా మేము కంట్రోల్ చేయాలని చూస్తే ఎవడో కూడా ఇక్కడ కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలమైన కేడర్ ఉంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము స్వచ్ఛందంగా పనిచేయడానికి వచ్చాం. నీ తాటాకు చప్పులకు ఇక్కడ ఎవడూ భయపడేది లేదు. నువ్వు కందుకూరు నియోజకవర్గంలో నీవు కూడా ఇక్కడే అదే ప్లేస్లో సభలు పెట్టావు. ఆ రోజు కూడా మా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో సెక్యూరిటీ కల్పించి నీ సభను విజయవంతం చేశారు. నీకు అది చేత కాకుండా ఒక దరిద్రుడిని ముఖ్యమంత్రిని చేస్తే ఒక నియంత్రణ ముఖ్యమంత్రిని చేస్తే ఈ రాష్ట్రం ఏవే అధోగతి పాలైపోతా ఉంది. నీవు చేసే కార్యక్రమాలకు ఈరోజు ప్రజలు ఇంత స్వచ్ఛందంగా వేలాది మందిగా తరలి వస్తున్నారంటే నీ పరిపాలనని నీ ముఖం చూసి పారిపోయే పరిస్థితుంది. నీ సభలు చూసి నీ సభలకు వచ్చిన జనాలు కూడా నీ ముఖం చూడలేకుండా పారిపోయే పరిస్థితుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పోయినా వేలాది మందిగా ఎందుకు వస్తున్నారు. ఈ రాష్ట్రానికి ఆయన అవసరం ఉందని చెప్పి తెలుసుకొని ఈరోజు ఈ ప్రజలు కూడా కందుకూరు నియోజకవర్గంలో ఆ రోజు అంత వేలాది మందిగా రావడం కోసం